మంగళవారం ఒక డార్క్ విలేజ్ నేటివిటీ మిస్టీరియస్ థ్రిల్లర్ ఇది. రస్టిక్ జోనర్ ఈ మధ్యకాలంలో తెలుగులో రాలేదు అసలు, డెఫినెట్లీ చెప్తాను నేను. Let me tell you one thing. When I was listening to that script, you know, at least for 4 to 5 times, I felt goosebumps on my body, and that was something uncanny. ఆర్టిస్టుల దగ్గరికి వస్తే ఎవరు ఏంటి ఎప్పుడు ఎలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో కూడా తెలియదు అసలు. పాయల్కి బ్లడ్ రప్పించిన డైరెక్టర్ అజయ్. అరే అరే అండ్ మేకింగ్ కూడా చాలా కష్టపడ్డాం. ఒరిజినల్ లొకేషన్స్ లో చేయడానికి నైట్ షూట్స్ కాన్సెప్ట్ సైడ్ అందులో సమ్మర్ లో కూడా చేసాము. రిస్కీ షాట్స్ చాలా చేసాం. ఒక 2-3 ఎకరాల్లో మొత్తం మంటలన్నీ ఫైర్ అంతా అంటించి వాటి మధ్యలో ఆర్టిస్టులు పరిగెట్టించడం, చోటి ఇటు బ్యాలెన్స్ అయినా ఫైర్ లో పడిపోతారు ఆర్టిస్టులు, ఫుల్ వాటర్ తో పొంగే లాకుల్లో మనుషులు దూకించడం, మనుషులనే కాదు కెమెరాను కూడా దూకించాం. అంటే ఆర్టిస్ట్ దూకుతుంటే అతనితో పాటు కెమెరామెన్ కూడా దూకాలి, కెమెరాతో పాటు కెమెరా పట్టుకుని దూకాలి. వెరీ కాంప్లికేటెడ్ షార్ట్స్, టఫ్ షార్ట్స్. ఇవన్నీ కూడా ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ మేకింగ్ చూపించాలి కొంచెం అన్న ఉద్దేశంతో చేసింది. I should thank my producers, Swati Garu, Suresh Verma sir and Ajay Bhupati sir for mounting up this project. Shivendra Garu, man of few words, who is our DOP of this film Mangalvaram. ఇప్పటి వరకు థ్రిల్లర్స్ లో ఇలాంటి ఎక్స్ట్రీమ్ విజువల్స్ చూసి ఉండరేమో అని నేను అనుకుంటున్నానండి. విజువలీ అయితే ఈ ఫిల్మ్ శివేంద్ర గారు మ్యాజిక్ అన్నమాట దీంట్లో మాత్రం. అండ్ అజయ్ గారి విజన్ అయితే ఉంటుందో, ఐ థింక్ ఐ కుడ్ సీ దేర్ కమ్యూనికేషన్. ఒక డైరెక్టర్ యాక్టర్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయితే ఉంటుందో వెరీ ఇంపార్టెంట్ ఒక ఫిల్మ్ మేకింగ్ లో. ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్షన్ కాంతార ఫేమ్ అజనీష్ లోక్నాథ్, బ్రిలియంట్. అలానే గూస్ బంప్స్ వచ్చేస్తుంది అది థియేటర్ లో చూసేటప్పుడు. అజయ్ భూపతి గారు స్వయంగా రాసుకొని ఆయన డైరెక్షన్ లో చేస్తున్నటువంటి సినిమా మంగళవారం. పేరు డిఫరెంట్ గా ఉంది కదా, అందుకే సినిమా పేరు మంగళవారం. హీస్ అ రియల్ విజనరీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్ అండ్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ హిస్ వర్క్ టువర్డ్స్ స్టోరీ టెల్లింగ్ ఇస్ ట్రూలీ ఇన్ఫెక్షియస్. ఒక గ్రామీణ నేపథ్యంలో తెలుగు కథని సస్పెన్స్ థ్రిల్లర్ హాస్యం వీటన్నిటితో కూడుకుని ఒక సామాజికమైన అంశాన్ని చెప్పబోతున్నాడు. Working with him is really a great learning process. He's someone who has seen the film. A film ni camera mundu teeskoche munde he has thought it through. But I would say it's all, there is also a stamp of Ajay Bhupati on it. Mangalvaram November 17th release avutundi theater lo, tappakunda chudandi.